నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ఉమామహేశ్వరి ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపారంటూ స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంబరాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందని డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ మండిపడ్డారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మీడియాతో ఆయన మాట్లాడుతూ కేబినెట్ ఆమోదం పొందినంత మాత్రాన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి అయినట్లేనా అంటూ ప్రశ్నించారు. గతంలో ఆమోదం పొంది ముందుకు సాగని ప్రాజెక్టులు అనేకం ఉన్నాయన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఇవాళ లక్ష్మీ చెన్నకేశవ స్వామి అదేవిధంగా ఉమామహేశ్వర ఇరిగేషన్ పైన నిన్న మంత్రివర్యులు హరీష్రావు గారు కేబినెట్ ఆమోదం పొందింది ఇరిగేషన్ అని చెప్తా ఉన్నారు. నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తాను, కేబినెట్ ఆమోదం పొందిన ప్రాజెక్టులన్నీ స్టార్ట్ అయినాయా? పూర్తిగా ఉన్న పక్కకు పెట్టు, స్టార్ట్ అయినాయా? ఉంటే లెక్క చెప్పండి. నాకు తెచ్చి మార్కెండే లిఫ్ట్ ఇరిగేషన్, అదేవిధంగా నారాయణపేట తర్వాత కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, కొల్లాపూర్లో జిల్దార్ తండ జిల్దార్ తిప్ప లిఫ్ట్ ఇరిగేషన్, అక్కడ ఇంకో 8 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి. అదేవిధంగా చాలా లిఫ్ట్ ఇరిగేషన్లు కేబినెట్ ఆమోదం పొందినాయి, కానీ ఎక్కడ కూడా అవి వర్కే స్టార్ట్ కాలే. రెండవది ఆలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అనేది అది ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే వచ్చింది, ఆగిపోయింది. ఇవాళ వీళ్ళు చెప్పే 2 లిఫ్ట్ ఇరిగేషన్లు ఏదుల రిజర్వాయర్ నుంచి వస్తున్నాయి. ఈ ఏదుల రిజర్వాయర్ నుంచి వచ్చి మైలారం దగ్గర చెన్నకేశవ స్వామి లిఫ్ట్ ఇరిగేషను, ఉరుసు రంగాపూర్ దగ్గర ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టమని చెప్తా ఉన్నారు. నేను 5 క్వశ్చన్లు వేస్తున్నా, దానికి ఆన్సర్ చెప్పాలి, లేకుంటే వాటి ఎవిడెన్స్ చూపించాలి. ఒకటి, డిపిఆర్ అప్రూవ్డ్ బై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఆ కాగితం ఉందా? నథింగ్ బట్ ఎన్ఓసీ ఫ్రమ్ కేఆర్ఎంబి, అదే మనం చూపించాలి. రెండవది, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఏమైనా వచ్చిందా? అదే ఉన్నట్టు చూపించండి. ఫారెస్ట్ క్లియరెన్స్ ఏమైనా ఉందా? ఉంటే చూపించండి. తర్వాత వాటర్ అలొకేషన్, ఇంత వాటర్ అని అలొకేషన్ ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎట్లా తెస్తున్నారు, ఎంత వస్తుంది, ఇదేమైనా ఉందా? అంటే చూపించా. బడ్జెట్ ఎంత కేటాయించారు, సర్వే ఎక్కడ జరిగింది, ల్యాండ్ అక్విజిషన్ ఎక్కడుంది, ఇవి ఏవి లేకుండా కేవలం ఎన్నికల దృష్టిలో పెట్టుకొని 2023 డిసెంబర్ నవంబర్లో జరిగే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మళ్ళోసారి ప్రజలను మోసం చేయడమని చెప్పేసి ఆడుతున్న నీళ్ళ డ్రామా తప్ప ఒకటి కాదు. గువ్వల వాదరాజు గారు 3 సార్లు ర్యాలీ తీసాడు, పాలు ఆయన మీద అంటే ఆయన బొమ్మ మీద, కేసీఆర్ బొమ్మ మీద 3 సార్లు పోపించుకున్నాడు. ఒకసారి 3,500 కోట్లు శాంక్షణం అని చెప్పాడు, ఒకసారి ఖైదీ నెంబర్ 100 రిలీజ్ అయింది, కేసీఆర్ ఖైదీలు రిలీజ్ అయినప్పుడు పూలు తగ్గించుకొని 2,500 కోట్లు తెస్తున్న నేనని వాల్ పోస్టర్లు 2 లక్షల వాల్ పోస్టర్లు వేసింది. ఎక్కడ పోయిందా?